మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఒంగోలు డీఎస్పీగా పోస్టింగ్ తీసుకున్న గంటల వ్యవధిలోనే అశోక్ వర్ధన్ పై బదిలీ వేటుపడింది. అశోక్ ను ఒంగోలు డీఎస్పీగా నియమించడాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే పోస్టింగ్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాలినేని కోఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. చివరికి జగన్ కూల్ చేసేందుకు ప్రయత్నించినా కూడా ససేమిరా అన్నారు. దీంతో ప్రభుత్వమే ఒక మెట్టు దిగి కిందకు వచ్చింది. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే అశోక్ వర్ధన్ పై బదిలీ వేటుపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు నడి తెలుసుకుందాం. వెంకట్రావు, బాలినేనిని కూల్ చేయడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నట్లుగా అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం? ఇల్మా, ఒంగోలు డీఎస్పీ నియామకం విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారని చెప్పవచ్చు. తన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎవరినైతే సూచించారో అశోక్ వర్ధన్ రెడ్డిని ఒంగోలు డీఎస్పీగా ఏప్రిల్ 20న నియమించారని చెప్పని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇదే విషయం మీద ఆయన తన నియోజకవర్గంలో కూడా వైవి సుబ్బారెడ్డి వెళ్ళిపెట్టి డీఎస్పీ నియమించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ గతంలో ఉన్న పరిణామాలను బేస్ చేసుకుని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా రాజీనామా చేసి హైదరాబాద్ కు చేరుకున్న పరిస్థితి. ఆ తర్వాత వైసీపీ పెద్దలంతా కూడా బాలినేని బుజ్జగించారు. ఇటీవల సీఎం జగన్ బాలినేనికి ఏదైతే జిల్లాలు ఎదురవుతున్న ఈ పరాభవాలు ఉన్నాయో వాటన్నింటినీ సమీక్షించిన పరిస్థితి. అయితే ఒంగోలు నియోజకవర్గం పూర్తి స్థాయిలో బాలినేనికి ఏదైతే చేయమని చెప్పని సీఎం ఇటు అధికారుల్ని ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఏదైతే ఒంగోలు డీఎస్పీగా వైవి సుబ్బారెడ్డి నియమించారని చెప్తున్నారు అశోక్ వర్ధన్ రెడ్డి, అతను 2 రోజుల క్రితం పోస్టింగ్ తీసుకునేందుకు వచ్చారు. అతనికి మాజీ డీఎస్పీ కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. కానీ పోస్టింగ్ ఏదైతే సీట్ లో కూర్చున్న గంటలోనే అశోక్ వర్ధన్ రెడ్డి కార్యాలయం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతోటి అశోక్ వర్ధన్ రెడ్డి కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. ప్రధానంగా చూస్తే తాను వద్దన్న వాళ్ళని ఒంగోలు డీఎస్పీగా నియమించడంపై బాలినేని గత కొద్ది రోజుల నుంచి ఆగ్రహం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాలినేని సూచించిన దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డికి కొద్దిసేపటి క్రితమే పోస్టింగ్ లభించింది. ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలుకి వచ్చిన అశోక్ వర్ధన్ రెడ్డిని దర్శికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డీఎస్పీ బదిలీల వ్యవహారంలో ఇటు పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు కనుసన్నల్లోనే జరిగిందని చెప్పని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వివాదాలున్నా ఇటు ప్రకాశం జిల్లాలో డీఎస్పీ పోస్టింగ్ విషయంలో మాత్రం వైసీపీలో తీవ్ర వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ.